దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ తన తాజా నివేదికను విడుదల చేసింది ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని మొత్తం సంపదలో నలభై పాయింట్ ఐదు శాతం కేవలం ఒక శాతం మంది అగ్రశ్రేణి ధనికుల చేతిలోంది కేవలం మూడు శాతం మాత్రమే అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద ఉందని నివేదిక స్పష్టం చేసింది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించింది ప్రపంచంలోని ధనవంతుల్లో ఒక శాతం మంది గత రెండేళ్లలో సంపాదించిన ఆస్తి మిగిలిన జనాభా సంపాదించిన మొత్తంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని ఆ నివేదిక తెలిపింది దేశంలోని తొలి పది మంది బిలియనీర్లపై ఒకేసారి ఐదు శాతం పన్ను విధిస్తే ఆ డబ్బుతో దేశంలో నిరుపేదలందర్నీ చదివించవచ్చని రిపోర్టు పేర్కొంది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్య పెరిగిన గౌతమ్ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కోట్ల నిధుల్ని సేకరించవచ్చు ఈ మొత్తంతో దేశంలోని ప్రాథమిక స్కూళ్లలో యాభై లక్షల మంది టీచర్లకు సంవత్సరం పాటు జీతాలు ఇవ్వచ్చు అలాగే దేశంలోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఆదాయం వస్తుందని దాంతో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేండ్ల పాటు పుష్టికరమైన ఆహారం అందించవచ్చు ఇక వారిపై ఒకేసారి ఐదు శాతం పన్ను విధిస్తే ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు వస్తాయని ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేటాయించిన ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల నిధుల కన్నా ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఇక లింగ అసమానతల విషయానికి వస్తే పురుష కార్మికుడు రూపాయి సంపాదిస్తే మహిళా కార్మికురాలు కేవలం అరవై మూడు పైసలు మాత్రమే సంపాదిస్తున్నారు షెడ్యూల్డ్ కులాలు గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని అగ్రవర్ణాలు సంపాదించిన దానిలో షెడ్యూల్ కులాలు యాభై ఐదు శాతం మాత్రమే పొందుతున్నాయని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది మధ్యకాలంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత కార్మికులు సగం ఆదాయాన్ని మాత్రమే పొందారు కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికి దేశంలో బిలియనీర్ల సంపద నూట ఇరవై ఒక్క శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లలో దాదాపు అరవై నాలుగు శాతం సంపద అట్టడుగున ఉన్న యాభై శాతం జనాభా నుంచే వచ్చింది జీఎస్టీ వసూళ్లలో కేవలం మూడు శాతం మాత్రమే తొలి పది మంది బిలేనీర్ల నుంచి వచ్చింది దేశంలో మొత్తం బిలేనీర్ల సంఖ్య రెండు వేల ఇరవైలో నూట రెండు కాగా రెండు ఇరవై రెండు నాటికి ఆ సంఖ్య నూట అరవై ఆరుకు పెరిగింది ఇక దేశంలోని వంద మంది ధనవంతుల మొత్తం సంపద విలువ ఆరు వందల అరవై బిలియన్ల డాలర్లు ఈ మొత్తంతో కేంద్ర బడ్జెట్కు పద్దెనిమిది నెలలకు పైగా అవసరమైన నిధులు సమకూర్చవచ్చు ఇది ప్రస్తుతం మన దేశం వద్ద ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం నిల్వల కన్నా ఎక్కువే ఓవైపు నూట కోట్ల మంది వేతనాలు ద్రవ్యోల్బణం కన్నా దిగువ స్థాయిలో ఉంటే మరోవైపు బిలియనీర్ల సంపద రోజుకి రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది ప్రపంచంలోని మిలేనియర్లు బిలియనీర్లపై ఐదు శాతం పన్ను విధిస్తే వచ్చే ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లతో రెండు వందల కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చని ఆక్స్ఫామ్ నివేదిక చెప్పింది రెండు ఇరవై తర్వాత జరిగిన నలభై రెండు ట్రిలియన్ డాలర్ల సంపద సృష్టిలో అరవై ఆరు పాయింట్ ఏడు శాతం కేవలం ఒక శాతం మంది సంపన్నులే ఆర్జించారు గత పదేళ్లలో వచ్చిన మొత్తం సంపదలో సగానికి పైగా వీరి చేతుల్లోకి వెళ్లిందని చెప్పింది ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న జనాభాలో దాదాపు అరవై శాతం మంది మహిళలు బాలికలే ఉన్నారని ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అసమానతలు పేదరికం భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది ధనవంతులు కార్పొరేషన్లకు దశాబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపులే అసమానతలకు ఆజ్యం పోశాయని అభిప్రాయపడింది అనేక దేశాల్లోని పేద ప్రజలే బిలేనియర్ కన్నా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని చెప్పింది ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలన్ మస్క్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో మూడు శాతం చొప్పున ట్యాక్స్ చెల్లిస్తే ఉగాండాలో పిండి అమ్ముకునే వ్యక్తి నెలకు ఎనభై డాలర్లు సంపాదించి నలభై శాతం పన్ను చెల్లిస్తున్నారని ఆక్స్ఫామ్ స్పష్టం చేసింది ఎన్ఎస్ఎస్ కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లు పార్లమెంట్లో సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఆక్స్ఫామ్ తెలిపింది